వైద్యం అనే విషయంలో ప్రైవేట్ వైద్యానికంటే కూడా ప్రభుత్వపరమైన వైద్యం ప్రజల ప్రేమను పొంది ప్రజల విశ్వాసాన్ని పొంది గొప్పగా నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ ఖమ్మం జిల్లా హాస్పిటల్. గతంలో డెంగీ జ్వరాలు వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్ని తిరిగినప్పుడు ఒకటి కంటే ఒకటి గొప్పగా నడుస్తున్న తీరు చూసాం మేము. రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి భద్రాచలం హాస్పిటల్ కూడా గొప్పగా నడుస్తుండే. నేను ఇంతకుముందే మా మంత్రి గారితో అంటున్నా, ఒక మంచి ఒరవడి మంచి సాంప్రదాయం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఈ సాంప్రదాయాన్ని ఈ ఒరవడిని ఇట్లే కొనసాగించడం అనేది అరుదుగా జరిగేటువంటి పరిణామం. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి వైద్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము. మన రాష్ట్రంలో మన దేశంలో అనేక రకాల వైరస్లని బ్యాక్టీరియల్ డిసీజెస్ని అనేక రకాల రోగాలని ట్యాకిల్ చేసినటువంటి అనుభవం ఉంది మనకు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాక మునుపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతెంత మార్పులు జరిగినాయో, ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయో నేను మళ్ళీ మీకు వివరించి చెప్పాల్సిన అక్కర్ లేదు. దాని ఫలితంగా ఇవాళ ఒక రాష్ట్ర అభివృద్ధికి హెల్త్ ఇండికేటర్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంపార్టెంట్ ఇండికేటర్స్లో ఇవాళ ఐఎంఆర్ రేటు తగ్గింది, ఎంఎంఆర్ రేటు తగ్గింది, 92 ఉంటే 69కి వచ్చింది. దేశంలో కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడు తర్వాత ఆరోగ్య రంగంలో అతి తక్కువ కాలంలో 3వ స్థానాన్ని సంతరించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఆ పాత సంస్కృతి పాత పద్ధతుల వల్ల ఇంకా అక్కడక్కడ ప్రభుత్వం వైద్యం మీద విషం చింపే ప్రయత్నం చేస్తారు, కానీ ప్రభుత్వ వైద్యం అప్పటిలాగా లేదు. ప్రభుత్వ వైద్యం ధీటుగా నిలబడి అనేక రకాల సేవల్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నది. ఇక్కడ ఈ వైద్యం అనేది ఎంత అవసరమైందో ఆ బాధ అనుభవించిన వారికి తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఇవాళ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 96-97%కి వచ్చింది. ఆ 96-97%లో 50% పైబడి డెలివరీస్ మన ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయి. ఇంతకుముందే చూసినప్పుడు ఎంసీహెచ్ గొప్పగా నడుస్తుంది, వందలలో ప్రతి నెల వందలలో డెలివరీస్ అవుతుంది అని చెప్తాను. మొత్తం రాష్ట్రంలోనే డెలివరీస్ నిర్వహించిన దాంట్లో ఈ హాస్పిటల్ నంబర్ 1 వచ్చిందని చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. ఈ హాస్పిటల్కి కాయకల్ప అవార్డ్స్ వచ్చినాయని చెప్తున్నారు రజయ్ గారు గొప్పగా. అది కమిట్మెంట్ ఉంటే తప్ప, పనిచేస్తే తప్ప ఇట్లాంటివి సాధ్యం కాదు. ఇవి చెప్పుకుంటే అయ్యేది కాదు, చేస్తే అయ్యేది మాత్రమే. ఇవాళ మనందరినీ పట్టి పీడిస్తున్నది కరోనా. గతంలో మరి ఇలాంటి వైరస్లు లేవా? అనేక ఉండే చరిత్ర ఈ మధ్య బయట తీసి రాస్తున్న వాళ్ళ ప్రకారంగా ప్రతి 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఏదో రకమైనటువంటి భయంకరమైన వైరస్ మనిషిని ఇప్పటికీ భయపెట్టేస్తుంది అని. 1918లో ఒక వైరస్ వచ్చిందని, 1700 సంవత్సరంలో కూడా ఒక వైరస్ వచ్చిందని,
అంతకంటే ముందు కూడా వైరస్ వచ్చిందని ఆ వైరస్ లో అనేక మంది చనిపోయినట్టుగా ఈ మధ్య చరిత్ర తీస్తాంట దీనికంటే ముందు మన కళ్ళ ముందు కూడా సార్స్ లాంటి వైరస్ వచ్చింది సార్స్ లాంటి వైరస్ వచ్చింది మెర్స్ లాంటి వైరస్ వచ్చింది మన దగ్గర రాకపోవచ్చు కానీ ఎబోలా లాంటి వైరస్ కూడా వచ్చింది సార్స్ వచ్చినా మెర్స్ వచ్చినా ఎబోలా వచ్చినా ఇవాళ ఏ వైరస్ అయితే మనల్ని వణికిస్తుందో దానికంటే ఎక్కువ డెత్ రేట్ ఉండే దానికంటే ఎక్కువ డెత్ రేట్ ఉండే ఈ ఆర్ఎన్ఏ వైరస్లు ఈ ఆర్ఎన్ఏ వైరస్ల మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది అందుకని దీన్ని కోవిడ్ 19 దీని పూర్వీకులు ఉన్నారు ఇది కోవిడ్ 19గా వచ్చింది కానీ ఎందుకో గాని ఈ వైరస్ని మాత్రం అతి భయంకరమైనదిగా ప్రచారం మొదలైంది వుహాన్ నగరంలో ఇది పుట్టినప్పుడు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతులు ఆ ప్రిపేర్నెస్ చూస్తే వణికిపోయింది సమాజం అమ్మా ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే భావన ప్రతి మనిషి గుండెల్లో నిండింది ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ మీడియా ఇది ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి క్షణాల మీద ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆ వార్తల్ని ప్రజలకు చేరవేసినటువంటి సౌకర్యం వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఏమో జరిగినా అది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చైనాలో జరిగింది మనం చూసినాం చాలా కథనాలు కూడా వచ్చినాయి చైనా లాంటి దేశం కాబట్టి 10 రోజులు హాస్పిటల్ కట్టగలిగింది చైనా లాంటి దేశం కాబట్టి తట్టుకోగలిగింది ట్యాకిల్ చేయగలిగింది కానీ భారతదేశంలో కనుక ఇట్లాంటి వ్యాధి వస్తే ఏమవుతుందనేటువంటి ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ రాసినాయి కానీ మనకు కూడా వచ్చింది చాలామందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే అయ్యో ఇటలీలో చచ్చిపోతున్నాడు కదా గబ్బి బ్రిటన్లో చచ్చిపోతున్నట్టు కదా బెల్జియం లాంటి దేశంలో 15% మరణాలు ఉన్నట్టు కదా ప్రకృతిని శాసిస్తామని చెప్పే అమెరికా లాంటి దేశం కూడా విలవిల్లాడుతుంది కదా అక్కడ కూడా పెద్ద ఎత్తున మోర్టాలిటీ ఉంది కదా ఇక అమెరికనే ట్యాకిల్ చేయనప్పుడు మనం ఎంత అనేటువంటి భావన కూడా ఉండే కానీ ఎక్కడో కాడ ఎవరికి ఎవరు దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అన్నట్టుగా మన దేశంలో మాత్రం అమెరికా లాగానో బెల్జియం లాగానో ఇటలీ లాగానో మరణాలు లేవు ఎందుకంటే మనం మన జీవన విధానం కావచ్చు మన భౌగోళిక పరిస్థితులు కావచ్చు లేదా రకరకాల ఏ కారణాలైనా కావచ్చు కాక ఇప్పటికే ఇక్కడ ట్యూబర్కులాసిస్తో మనం దాన్ని ఎదుర్కొన్నాం మలేరియాను ఎదుర్కొన్నాం మనం హెచ్ఐవిని ఎదుర్కొంటున్నాం మనం అనేక రకాల జబ్బుల్ని ఎదుర్కొన్న చరిత్ర ఇక్కడ ఉంది కాబట్టి ఇన్బిల్ట్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ మనలో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ ఉంటేనే ఇవాళ తట్టుకోగలుగుతున్నాం అని చెప్పి మాత్రం భావిస్తున్నాం ఉంటేనే తట్టుకోగలుగుతున్నాం ఇవాళ అందుకనే ఇవాళ మొట్టమొదటి కేసు ఇటలీ నుంచి వచ్చింది మనకి తేజ అనే ఒక అబ్బాయి ఇటలీ నుంచి వచ్చినప్పుడు భయపడ్డాం అట్లా మొదలయ్యి ఇలా ఇది ఇంపోర్టెడ్ వైరస్ అని చెప్పి మాట్లాడుకున్నాం మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న వైరస్ ఇది ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రెంట్ లేబర్ ద్వారా వస్తున్న వైరస్ అని ఇవాళ మన దగ్గర కూడా వ్యాపిస్తూ ఉంది ఇది ఇప్పుడు బయట నుంచి రావాల్సిన అక్కర్లేదు బయట రాష్ట్రాల నుంచి వెళ్ళక్కర్లేదు అది కో అంటే కో అంటుంది అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ జిల్లా ఆ జిల్లా అని తెలియకుండా అన్ని ప్రాంతాల్లో ఇలా విస్తరించి ఉన్నది మొదటి నుంచి కూడా చెప్తున్న అంశం ఏంటంటే ఇట్లాంటి ఈ గంభీరమైన సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు ధైర్యం కలిగించడం ప్రజలకు విశ్వాసం కలిగించడం ప్రజల్ని ఈ సందర్భంలో ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసి ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం ప్రభుత్వం బెంబేలెత్తిపోవద్దు ప్రభుత్వం దీన్ని అతిగా భయం పెట్టి ప్రయత్నం చేయొద్దు పోగొట్టే ప్రయత్నం చేయాలి కానీ ఇవాళ మొట్టమొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకటే ఒక మాట చెప్పారు ఇప్పటికే ప్రజలు భయకంపితులయ్యారు వాళ్ళు
ఇప్పటికే భయకంపితులైన వాళ్ళు ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేయకండి. మీరు ఏం పని చేసినా ఇంటర్నల్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఈ భూమి ప్రపంచం మీద ఎక్కడ ఏ మందులు ఉన్నా కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకు వైద్యం చేసి నయం చేసే ప్రయత్నం చేయమని చెప్పి చెప్పిండు వారు. నేను దీన్ని 4 నెలలుగా అతి సన్నిహితంగా చూస్తూ ఉన్నాను డాక్టర్తో కలిసి. మొదటి నుంచి కూడా ఒకటే మాట అంటున్నాం మనం, ఈ వైరస్ ఇవాళ 4 నెలల కాలంలో మన అనుభవంలో అర్థమవుతుంది ఏంటంటే ఇది చంపగలిగే శక్తి లేదు అని. చంపుతుంది, నెగ్లిజెన్స్ ఉంటే మాత్రమే అని. 181 శాతం మందికి ఈ వైరస్ వచ్చినట్టు కానీ సోకినట్టు కానీ సింప్టమ్స్ ఉన్నట్టు కానీ తెలియకుండానే, ఇవాళ మనం ఏ పాజిటివ్ కేసెస్ అని చెప్పి లెక్కలు పెడుతున్నామో, ఈ రాష్ట్రంలో 150,000, ఆ రాష్ట్రంలో 400,000, ఈ రాష్ట్రంలో 150,000 అని చెప్పి లెక్క పెడుతున్నామో, ఎంతమందికైతే ఇవాళ టెస్టులు చేస్తే పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయిందో, ఆ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయినటువంటి కేసులలో 81% మందికి కనీస లక్షణాలు లేవు. వాళ్ళకి తెలియకుండా నయమైపోతున్నారు. వాళ్ళకి తెలిస్తే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ నయమైపోతున్నారు. అంటే 81%. మిగతా 19 శాతంలో 14% మందికి సింప్టమ్స్ ఉంటాయి. అంతకుముందు మనకు మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండను, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండను, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎట్లుండను, అలాంటి సింప్టమ్స్ అని కూడా కనపడతా ఉన్నాయి. 14% మందికి వెంటిలేటర్ లెక్కలు లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్తో ఆక్సిజన్ యొక్క సపోర్ట్తో బతికించుకునేటువంటి స్కోప్ మనం కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ఐదు శాతం ఎవరైతే జ్వరం వచ్చినా కూడా ఏ ఏమవుతుందిలే అని చెప్పి తానే ఒక గోల్ వేసుకున్నాడు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళినవాడు, ఏ ఇది సీజన్ కదా, వర్షాకాలం సీజన్ కదా, ఇట్నే వస్తుందిలే పోతుందిలే అని చెప్పి లాఫర్వా ఉన్నవాడు, లేదా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్ కావచ్చు, షుగర్ బీపీ హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు, డెలివరీ మహిళలు వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు, చిన్న పిల్లలు వాళ్ళకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికే డెవలప్ కాదు, వారితో పాటుగా పెద్ద మనుషులు 60 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, 70 ఏళ్ళ పడి ఉండొచ్చు, ఇలాంటి వర్గాలలో ఇలాంటి ప్రజలలో ఆ వైరస్ సోకినప్పుడు 24 అవర్స్ కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే, వెంటనే కనుక హాస్పిటల్కి రాగలిగితే 99% బతికిచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, 99% బతికిచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడైతే లాఫర్వా చేసిండో, వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిండో, అక్కడ మాత్రం కష్టమవుతుంది. మీకు వచ్చే కేసెస్ కూడా మీరు చూడండి, ఎవరైనా నాకు శ్వాస ఆడతలేదు, నాకు శ్వాస ఆడతలేదు అని చెప్పి వచ్చినంటే వాళ్ళు తప్పకుండా నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. ఫస్టే శ్వాస ఆడకుండా ఉండదు, ఫస్ట్ జ్వరం వస్తుంది, నొల్లు నొప్పులు వస్తాయి, వాళ్ళకు మోషన్స్ తగ్గుతుండొచ్చు, రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఆ మనిషి ఆ లక్షణాలు కలిగి ఉన్ననాడు వాటి పట్టించుకొని కనుక ఉండి ఉంటే ఇవాళ మొసాడతలేదనే పరిస్థితి అక్కడ రాడు. కానీ వస్తాను, వాళ్ళు మరింత సీరియస్ కొన్న వాళ్ళు వాళ్ళని కాపాడలేకపోతున్నాం మనం. ఇవాళ మనం చేయాల్సింది మన ఆశా వర్క్ నుంచి మొదలుపెట్టి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు. ఇవాళ ఇది సీజన్, ఇది వర్షాకాలం సీజన్, ఇప్పటికే మనకు కొన్ని ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయి. మనం ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ డెంగ్యూ జ్వరాలతో విలువెల్లాడినాడు చాలామందిని మనం పోగొట్టుకున్నాం. మనం డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, ఫారెస్ట్ ఏరియాలలో రకరకాల సమస్యలు వస్తాయి మీకు తెలుసు. కాబట్టి దానికి తోడుగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన సమయం కాబట్టి
ఈ సమయంలో మరింత అప్రమత్తత అవసరం ఉన్నది. నా ఆశా వర్క్ నుంచి మొదలుపెట్టి నా పిఎస్సి స్థాయి వరకు అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలని చెప్పి భావించినాం మేము. అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలి మేము. ప్రతి ఆశా వర్కర్ రోజుకు 40 ఇండ్ల 50 ఇండ్ల తప్పకుండా వాళ్ళు సర్వే చేసుకొని ఏ ఇంట్లో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఏ ఇంట్లో కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో, ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారో, చిన్నపిల్లలరో, వాళ్లకు ఈ కరోనా మహమ్మారి నుంచి దూరం ఉండడానికి కావాల్సిన సూచనలు సలహాలు చేయాలి. లక్షణం అంటే తక్షణమే పిఎస్సికి తీసుకురావాలి. ఇవాళ ఎందుకు ఇవాళ పిఎస్సి స్థాయి వరకు కూడా ఎందుకు ర్యాపిడ్ టెస్ట్ తెచ్చినాం? గతంలో మీకు తెలుసు, ఇలా శాప్ కలెక్షన్ చేసి హైదరాబాద్ పంపిస్తే 2 డేస్ 3 డేస్ 4 డేస్ వరకు కూడా మీకు రాకపోతుండే. అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు వేలకు వేలు చేయగలిగిన సత్తా లేకుండే మన ఆగమేగల మీద ఆర్డర్లు పెట్టుకున్న మిషన్ల కోసం ఆ మిషన్లు ఆర్డర్ పెట్టడం రావు. అందుకే ఇవాళ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసిన ఐసీఎంఆర్ ఇగో ఈ ర్యాపిడ్ కిట్ పాజిటివ్ కనుక వస్తే 100% అది పాజిటివ్, నెగిటివ్ కనుక వస్తే 100% నెగిటివ్ కాదు. నెగిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉండి ఉంటే తప్పకుండా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయండి, లేదా సిటీ స్కాన్ చేస్తే కొంత లంగ్స్ ఇన్ఫెక్ట్ అనేది తెలిసి ఆస్కారం ఉందని చెప్పి చెప్తే ఇవాళ మనం పిఎస్సి స్థాయి వరకు కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లని అందుబాటులో ఉంచినాం. ఈ జిల్లాలో కూడా అవి సప్లై చేసి పెట్టినాం. కాబట్టి ఇవాళ మనకు నయం అయ్యేటువంటి స్కోప్ ఉన్నది. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి, ఎర్లీ డిటెక్షన్ 100% క్యూరబిలిటీకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే 24/7 మన అన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కనుక ఉంటే తప్పకుండా దీన్ని మనం మోర్తాటిని ఆపగలం. దీనిలో మా మంత్రి గారికి మా కలెక్టర్ గారు ఇప్పటికే అనేకసార్లు మీరు చేసినాం. దీంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే మనకు తప్పకుండా ఒక 1000 పేషెంట్లు వస్తే వెయ్యి మంది పేషెంట్లు కనుక పాజిటివ్ వస్తే 200 మందికి బెడ్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్లు కావాలి. 1000 మందికి వస్తే 2000 మందికి వస్తే 400 కావాలి, రేపు 5000 మందికి వస్తే 1000 మందికి కావాలి. ఈ రేషియో ఏందో మీకు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇది స్ప్రెడ్ అయితేనే ఉంది. అన్నిటికీ చంపగలిగే శక్తి ఉన్నా దీనికి చంపగలిగే శక్తి లేకపోయినా ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం మాత్రం ఎక్కువ ఉన్నది, స్ప్రెడ్ అయ్యే లక్షణం ఎక్కువ ఉన్నది. ఇది బాగా ప్రచారం చేయబడదు కాబట్టి భయం ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం 2 రకాల మనం 100% ఇంతకుముందు చెప్పింది వారు ఐసోలేషన్ సెంటర్లు ప్రభుత్వ పరంగానే ఎక్కువ ఉండాలి. మనం హోమ్ ఐసోలేషన్ పంపిస్తాం. హోమ్ ఐసోలేషన్ల వల్ల సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళకి, చిన్న గుడిసెలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఇన్ఫెక్ట్ చేస్తాను, వాడకట్టు ఇన్ఫెక్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిహెచ్సి స్థాయిలోనే లేకపోతే హాస్పిటల్ స్థాయిలో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్తో మన డాక్టర్ ఇంటరాక్ట్ అయ్యి ఆయన కండిషన్ ఏదో అసెస్ చేసుకొని ఇఫ్ ఈజ్ ఎసిమ్టమాటిక్ వన్ తప్పకుండా ఆయనకు ఇల్లు ఉందా, చెప్పిన సూచనలు పాటించే సత్తా ఉందా, అవగాహన ఉందా లేదు మనమే పెట్టుకోవాలన్నా మీరు అసెస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పాజిటివ్ అనగానే వాడకట్టోడు రాణిస్తలేడు, గ్రామస్తులు రాణిస్తలేరు, అనేక రకాల ఇబ్బందులు. కాబట్టి మనం ఏసిమ్టమాటిక్గా ఉన్నటువంటి పేషెంట్ నేను చెప్పినట్టుగా కనుక అన్ని కండిషన్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టండి, లేకపోతే మాత్రం ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో పెట్టండి. 1. 2, మనకు అనేక దిక్కుల అర్బన్ ఏరియాలో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి, ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ క్లబ్ హౌజులు ఉంటాయి, మన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు ఉంటాయి, అలా క్లబ్ హౌజులు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో మనకు తప్పకుండా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటున్నా అంటే మన గంత లేక లేం, మనం ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగలిగే ఎదుర్కోగలిగే సత్తా సంతరించుకున్న రాష్ట్రం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దు లేదు. ఇవాళ అనేక దిక్కుల మనకు రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి, కాబట్టి మనకు ఎక్కడ కొద్దు లేదు. కాబట్టి
మా మంత్రి గారు ఇక్కడ ఉన్న పాలక వర్గం తప్పకుండా ఈ మన డాక్టర్ ఇనికి ఇల్లు ఇంటికి పంపవచ్చు ఇనికి ఇంట్లో సౌకర్యం ఉండని చెప్పి నిర్ధారించితే ఓకే లేకపోతే తప్పకుండా హోమ్ ఐసోలేషన్ పెట్టాలి ఈ హోమ్ ఐసోలేషన్ పెట్టేటువంటి వాళ్ళకి తప్పకుండా 24/7 ఒక డాక్టర్ మాత్రం చూస్తూ ఉండాలి పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటా ఏమైనా సింప్టమ్స్ డెవలప్ అవుతున్నాయా వెంటనే మళ్ళీ మనం హాస్పిటల్ పికప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వస్తాయి 99% రాకపోవచ్చు హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి కానీ వచ్చిన కేసులు మాత్రం తక్షణమే షిఫ్ట్ చేసుకోగలే సార్ అది ఉండాలి నెంబర్ 2 మూడవ అంశం ఏంటంటే ఈ మోడరేట్ సింప్టమ్స్ ఏవైతున్నాయో సీరియస్ సింప్టమ్స్ ఏవైతున్నాయో దీనిలో మోడరేట్ సింప్టమ్స్ అందరికీ నాకు తెలిసి ఆక్సిజన్ పెట్టాల్సిందే ఐసీయూలో ఉన్న వాళ్ళకు ఈ సివియర్ సింప్టమ్స్ ఉన్న ఐసీయూ ఆర్ వెంటిలేటర్ మీద పెట్టాల్సిందే కాబట్టి మనం ఇక్కడ మీరు చెప్తున్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసినాం అక్కడికన్నా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే కూడా ఆ గ్యాప్లు ఫుల్ఫిల్ చేస్తాం అంతకుముందు డయా తక్కువ ఉండి మన సపోజ్ 25 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది 30 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది కానీ ఇలా 100 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి 150 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి పెట్టినప్పుడు ఫస్ట్ బెడ్కి ఎంత ప్రెషర్తో ఆక్సిజన్ వస్తుందో లాస్ట్ బెడ్కి కూడా అంతనే ప్రెషర్తో రావాల్సిన అక్కడ ఉంటుంది అది ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి మొట్టమొదటి మందు ఆక్సిజన్ సివియర్ ఉన్న పేషెంట్కు ఆక్సిజన్ చాలామంది ఏమనుకుంటుందంటే అయ్యో నాకు మోసాడతలేదు ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా సిపాప్ లాంటిది పెట్టినప్పటికి కూడా వెంటిలేటర్ పెట్టినప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఏమంటున్నారు మనకంటే ఆ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకొని అమ్మ నాకు మోసాడతలేదు నానా నాకు మోసాడతలేదు అని చెప్పి చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ సంవత్సరాల తరబడి బతుడు క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి బతికే పేషెంట్ ఉంటాడు నెల బతికే పేషెంట్ ఉంటాడు నీకు డయాలసిస్ పేషెంట్ వెంటనే చచ్చిపోడు కానీ ఒక్కసారి మనిషి ఒక నిమిషం శ్వాస ఆడితే బతకడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది మొసకు సంబంధించిన రోగమని ఇది ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా లంగ్స్ ఆ ఆక్సిజన్ని స్వీకరించే సత్తా కోల్పోతే ఆక్సిజన్ని బ్లడ్లకు పంపించేటువంటి సత్తా కోల్పోతే నువ్వు ఐఫ్లో నజల్ తోటి పంపించినా నువ్వు వెంటిలేటర్ పెట్టినా నీ ఆక్సిజన్ పోదు ఆక్సిజన్ పంప్ అవుతుంది కానీ ఆక్సిజన్ బాడీకి అందదు అందుకనే కొంతమంది పేషెంట్స్ నిమిషాల మీద మాట్లాడుకోవడం అయ్యో ఇప్పుడే మంచుకున్నాడు కదా కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతున్నాయని ఆ తగ్గిపోవడానికి గంటలు పట్టవనే విషయం తెలియదు ఆ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గిపోవడానికి గంటలు పట్టవు నిమిషాలనే సాచురేషన్ పడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే మనము ఇంటెన్సివ్ కేర్లో ఉండేటువంటి మా అనస్థీషియా డాక్టర్లు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో మా జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు మా ఫార్మలాజిస్ట్ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అనస్థీషియా డాక్టర్ ఆక్సిజన్ ప్రెషర్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రతి నిత్యం చూడాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి 24/7 అక్కడ మనకు పేషెంట్ దగ్గర మనకు ఆ భరోసా ఇచ్చుకుంటే చూసుకునే అక్కడ ఉండదు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మేము కూడా చాలాసార్లు మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఒకసారి మీరు రావద్దు సార్ అని పోయేద్దాం బాగానే పోయినాం మేము గంట భయపడి అక్కడ లేకుండా పోయింది మనం చైనాలో చూసినప్పుడు ఇటలీలో చూసినప్పుడు అమెరికాలో చూసినప్పుడు ఎంత భయపడ్డామో ఇవాళ భయం లేదు ఇలా గ్రామీణ ప్రాంతాలు ఏ వత్తడ పోద్దనే పరిస్థితి వచ్చింది కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అక్కడ ఉండదు ఆ ప్రిపేర్నెస్ ఉండాల్సిన అక్కడ ఉండదు ఆ ఐసీయూలు వాటి మాత్రం మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి మూడవది ఎవరు చెప్పినా కూడా ఒక మాట అంటున్నారు ఇలా మీకు తెలుసో తెలియదో 100 మంది డాక్టర్లని రిక్రూట్ చేసుకున్నాం ఇలా సీనియర్ రెసిడెంట్లు అందరినీ కూడా 1200 మంది రిక్రూట్ చేసుకున్నాం ఒక 2000 మంది అంతకుముందు రిక్రూట్ చేసుకుని ఉన్నాం మన పిహెచ్సిలో లేవంటే మళ్ళీ 220 మంది 230 మంది రిక్రూట్ చేసుకున్నాం ఎక్కడ నాకు తెలిసి డాక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది కమ్మానికి కనుక ఏమైనా అవసరం పడితే తప్పకుండా పంపిస్తాం మేము రేపు కొత్తగూడెంకి ఏమైనా కావాలంటే పంపిస్తాం మేము భద్రాచలంలో కూడా కావాలంటే పంపిస్తాం మేము ఇవాళ మనం వార్తలు చూస్తూ ఉన్నాం ఇది ఎంత సింపుల్ ట్రీట్మెంట్ అంటే ఎంత చీపెస్ట్ ట్రీట్మెంట్ అంటే 1000 రూపాయలతో నయమవుతుంది దీనికి ఉన్న ఏంటిది పారాసెటమాలే కదా దీనికి ఉన్న అజిత్రోమైసిన్ కదా దీనికి ఉన్న స్టెరాయిడ్స్ టాబ్లెట్లే కదా
పదమూడు పైసలు టాబ్లెట్ కాస్ట్, ఆ ఇంజెక్షన్ కాస్ట్ 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇవాళ పేదవాళ్ళు భయంతో వణికిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 20 లక్షలు 25 రూపాయల లక్షలు పే చేసుకొని చివరికి మనిషినే పోగొట్టుకున్న ఉదంతాలు అనేక ఉన్నాయి. అలా సజీవ సాక్ష్యం మా లక్ష్మణ గారు 1 లక్ష రూపాయలు పోగొట్టుకొని మనిషినే పోగొట్టుకుని వచ్చింది మా లక్ష్మణ గారు. అంటే దీనిలో ఇలా హై ఎండ్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నారు. ఎస్, ఫావిపిరావిర్ లాంటి టాబ్లెట్లు కొనుక్కొని పెట్టుకున్నాం మనం, రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్ తెచ్చిపెట్టుకున్నాం మనం, చివరికి తొసిలిజుమాబ్ ఏదైతే ఇది తాపట అని చెప్పి అనుకుంటామో దాన్ని కూడా మనం ప్రకృతి చేసి పెట్టుకున్నాం. నేను ఒకటే మా డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కలెక్టర్ కావచ్చు, పెద్ద డాక్టర్ కావచ్చు, మనిషిని బతికించుకోవడానికి ఏ మందు అవసరమున్నా ధరతో సంబంధం లేకుండా వాడే ప్రయత్నం చేయండి, వాడే ప్రయత్నం చేయండి. రిస్క్ తీసుకోకండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ప్రాణం ఇంపార్టెంట్. కాబట్టి మీకు మీ అవసరాన్ని బట్టి, మీ అసెస్మెంట్ని బట్టి, మీ డిమాండ్ మీద బట్టి తప్పకుండా మీకు సప్లై చేసే ప్రయత్నం చేస్తాము. మందులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మాకు సరిపోయినన్ని డబ్బులు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు మనిషిని కాపాడమని. కాబట్టి ఎక్కడ కూడా మందులకు కొరత లేదు. మీకు ఆక్సిజన్ కొరత కావచ్చు, మీ N95 మాస్కులు కావచ్చు, మీ PPE కిట్లు కావచ్చు, మీ ఫేస్ షీల్డ్ కావచ్చు, మీరు వేసుకునేటువంటి గ్లౌజెస్ కావచ్చు, మీరు వాడే మందులు కావచ్చు, దేనికి కూడా కొరత లేదు. తప్పకుండా మీరు పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేయండి. రెండవది, మీకు అంత అవసరం పడితే మ్యాన్ పవర్ గురించి మాట్లాడండి. మేము ఒక వారం రోజుల క్రితం ఒక మూవ్ చేసిన ఒక ప్రపోజల్ని, అది ఎక్కడో ఆగినట్టుంది, ఇవాళ నేను క్లియర్ కావాల్సింది. జిల్లా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు మా డాక్టర్ల సూచన మేరకి మాకు నర్సులు కావాలి, మాకు 4th క్లాస్ ఎంప్లాయీస్ కావాలి అంటే అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకునేటువంటి స్కోప్ ఇచ్చినాం. దీంట్లో మీకు ఇచ్చేటువంటి ఆ సర్క్యులర్లో తప్పకుండా ఉన్నాయి. అవసరమైతే ఇంతకంటే పెద్ద పని ఏది ఉండదు కాబట్టి, మన దగ్గర DMFT నిధులు ఉంటాయి, లేకపోతే వేరే నిధులు ఉంటాయి, ఏవో ఒక నిధుల నుంచి తప్పకుండా కొంత మనం మీట్ కావాల్సిన అక్కడ ఉండదు. మేము పంపించే ప్రయత్నం చేస్తాం. మై అందకపోయినప్పటికీ కూడా ఏదో ఒక దగ్గర నుంచి మీ దగ్గర క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి గీ పూర్తిగా మనం చదువుకోవాలి కాబట్టి తప్పకుండా ఆ పని చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం ఆ పని చేయదు. కానీ దీనికి ఒక, నేను గతంలో కూడా వేరే జిల్లాలో చెప్పినా మీకు కూడా చెప్పిపోతున్నా, దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మ్యాన్ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉన్న 100 మంది మీరు ఇప్పటికే డివైడ్ చేసిండు. మీ హాస్పిటల్లో 100 మంది ఉంటే 50 మంది 7 డేస్ వరకు, 50 మంది ఇంట్లో ఉంటారు, హోమ్ ఐసోలేషన్ ఉంటారు. మళ్ళా 7 డేస్ తర్వాత మళ్ళా ఆ 50 మంది వచ్చి పనిచేస్తారు. అంటే నార్మల్ పేషెంట్స్కు 100 మంది సర్వీస్ చేస్తే ఇక్కడ ఆ స్కోప్ లేదు, 50 మందే పనిచేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, చాలామంది అర్థం కాదు ఏంటంటే, అసలు నార్మల్ పేషెంట్ దగ్గర వాళ్ళ పనులు చేయడానికి వాళ్ళ ఇంటి మనుషులు ఉంటారు, వాళ్ళ కొడుకో బిడ్డనో ఎవరో పేషెంట్ దగ్గర పేషెంట్ కేర్ తీసుకోవడానికి ఉంటారు. మన పేషెంట్ కేర్ సూచనలు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి ఉంటారు తప్ప మన పేషెంట్ కేర్ మూత్రశాలలు తీసుకోవడానికి ఉండరు, లాట్రిన్ తీసుకోవడానికి ఉండరు. 99% కుటుంబ సభ్యులే వాళ్ళ పని చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఏ పేషెంట్ దగ్గర తన కుటుంబ సభ్యులే పేషెంట్ కేర్లాగా వ్యవహరిస్తారో ఆ పేషెంట్ కేర్ ఇక్కడ ఉండడు. కాబట్టి ఆ బాధ్యత కూడా మనదే ఉంటుంది. అంతమంది ఒక వార్డులో 20 మంది ఉంటే ఇద్దరు నిద్ర సరిపోయింది. కానీ ఇక్కడ 20 మంది ఉంటే ఇద్దరు నిద్ర సరిపోదు, ఒక 5 మంది 6 మంది ఉండాలి. దానికి కూడా సాహసవంతులు ఉండాలి. ఈ వైరస్ డ్రాప్లెట్స్తో స్ప్రెడ్ అవుతుందని చెప్పి ప్రచారమైన తర్వాత అమ్మో ఈ మూత్ర ప్యాకెట్లు ఎవరు తీయాలంటారు, ఈ ఫ్యూకల్ మ్యాటర్ ఎవరు తీయాలంటారు, కొంతమంది ఏజ్డ్ పీపుల్ వస్తారు, కొంతమంది పెరాలసిస్ పీపుల్ వస్తారు, కొన్నిసార్లు అసలు ఆక్సిజన్ పక్క బొరత కూడా దాని సాచురేషన్ వల్ల పడిపోతుంది, మనిషిని తీయలేం బయటికి, మూత్రశాలు తీసుకుపోలేం, అవన్నీ మనమే తీయాలి. ఇవి గిన్ని పనులు చేయాలంటే ఎంత సాహసం ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, మనం ఇచ్చే జీతానికి పనిచేయరు వాళ్ళు. నా వృత్తి ధర్మం ఇది అని చెప్పి ఆ గొప్ప త్యాగం ఉంటేనే వాళ్ళు పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, అందరికంటే ఎక్కువ త్యాగం,
కమిట్మెంట్ ఉండాల్సింది నా పేషెంట్ కేర్ వర్కర్స్కి, నా శానిటేషన్ వర్కర్స్కి. మనమైన డాక్టర్ గ్లౌజ్ వేసుకొని పుట్టుకొని వస్తాం, కానీ వాళ్ళు అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఎక్కువ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అవసరం ఉండే ఆస్కారం ఉంటుంది. ఈ కోవిడ్ కోసమే అవసరం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత అవసరం ఉండే ఆస్కారం ఉండదు. మీ ఏజెన్సీస్, మీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, మీ కాంట్రాక్ట్ వర్కర్స్, మీ అంతా కూడా దానికి సరిపోయే లెవెల్ ఉంటుంది, కానీ దీనికి సరిపోయే లెవెల్ ఉండదు. ఇది స్పెషల్ కేసు కింద, స్పెషల్ కేర్ కింద గుర్తించి దీనికి ప్రొవైడ్ చేసుకోమని చెప్పి మీకు ఒక సర్కిల్ ఇచ్చినాం లేదా ఇస్తాం, తప్పకుండా మీట్ కావాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడ కూడా మనిషి లేడు, నన్ను పట్టించుకుంటూ లేరు, నాకు టైంకి అన్నం అంత లేదు, నాకు టైంకి మందులంత లేవనే పరిస్థితి రానియద్దు. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే, ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు, ఆ పేషెంట్ గారు మాట్లాడేవాళ్ళు ఉండరు. మనమే ఆ బాధ్యత నిర్వహించాలి, వాళ్ళకు ధైర్యాన్ని కల్పించాలి, మనం వాళ్ళకు మేమున్నామని చెప్పేటువంటి భావన కల్పించాలి మనం. కాబట్టి నర్సో, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీనో, డాక్టరో కనీసం 2 అవర్స్ కోసమన్నా పేషెంట్లు వార్డులలోకి పోయి చేయాలి తప్ప. దాన్ని నేను ఇంకొక సూచన చేస్తూ ఉన్నా, మొత్తం బెడ్లకి అసలు హాస్పిటల్లో కెమెరాలు పెట్టలేరు. ఇది స్పెషల్ కేసు, కెమెరాలు పెట్టుకోవాలి మనం, చూడాలి మనం లోపల ఏమవుతుందో. ఒక్కోసారి మనిషి కింద పడడని చెప్పి వార్త వస్తుంది, ఒక్కోసారి మనిషి బెడ్ మీదనే అదైందని చెప్పి వార్త వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి తప్పకుండా కెమెరాలు పెట్టుకోవాలి. బయట ఒక కమాండ్ కంట్రోల్ సెట్ పెట్టుకొని ఒక మనిషి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి, 20 బెడ్లని 30 బెడ్లని. రెండవది, ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి మీరు మానిటర్స్ ఉంటాయి, వాళ్ళన్నీ ఆ శాచురేషన్ లెవెల్ చూసేటో, వాళ్ళ బీపీ చూసేదో, వాళ్ళ పల్స్ చూసేదో అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నిటినీ బయట ఎక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని ప్రతి పేషెంట్ని అబ్జర్వ్ చేసే సిస్టమ్ కూడా రావాలి, ప్రతి పేషెంట్ కూడా అబ్జర్వ్ చేసే సిస్టమ్ రావాలి. అట్లయితేనే మనం ఎప్పటికప్పుడు లోపలికి పోవడం కంటే కూడా బయటనే ఉండి అబ్జర్వ్ చేస్తే సమస్య ఉత్పన్నం కాగానే 6 బెడ్ దగ్గర, 7 బెడ్ దగ్గర ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం అట్లా చేస్తే ఆ మెటికులస్ ప్లాన్ ఉంటేనే మనం ఐసీయూలో వెంటిలేటర్ మీద పేషెంట్ మనం కాపాడుకోగలం, లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీకు తెలుసు డాక్టర్లుగా. నేను మీ అందరికి కూడా ఇంకొక 4 నెలలు ఉన్నది, ఇవాళ తెలుసు మీకు. మీ సేవల గురించి నేను ఇవాళ చెప్పడం కాదు, ఇవాళ మీ సేవల గురించి ప్రపంచమే ఇవాళ గర్వపడతా ఉంది. కాబట్టి ఎవరు మీ డ్యూటీ ఇంకొకటి చేయలేరు. కలెక్టర్ బదులుగా కలెక్టర్ ఇంకో కలెక్టర్ రావచ్చు, బయట కలెక్టర్ లేకపోతే ఇంకో నౌకరీ చేస్తారు, కానీ డాక్టర్ డ్యూటీ ఇంకోటి చేయరు, నర్సు డ్యూటీ ఇంకోటి చేయరు. మీ డ్యూటీ మీరే చేయాలి, మీరే నిష్ణాతులు. కాబట్టి దయచేసి మొట్టమొదటిగా మా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మా డాక్టర్లు కావచ్చు, ఈ హెల్త్ స్టాఫ్ కావచ్చు, ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి సెమినార్లు పెట్టుకోండి, అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి, కమిట్మెంట్తో ప్రయత్నం చేయండి. ఇవాళ జీవితంలో కొన్ని మధుర క్షణాలు ఉంటాయి, కొన్ని గుర్తుండే క్షణాలు ఉంటాయి. నాకు తెలిసి ఈ కోవిడ్ వార్డులలో పనిచేసే వాళ్ళు కొంతమంది హీరోయిక్గా పనిచేస్తున్నారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యేటోళ్ళ ఇంటర్వ్యూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది దీని శక్తి అనేది మనకు అర్థమైంది. కాబట్టి దీని శక్తి అనేది మనకు అర్థమైంది కాబట్టి మన యువశక్తి కలిగినటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ సందర్భంలో కొంత గొప్పగా పనిచేసి ఇవాళ మోటాటిని తగ్గించి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతున్నా. ఈ జిల్లాలో కూడా నేను ఇప్పటిదాకా మా మంది కాదు అంటే ఇది ఆగుతుందా అంటే ఇది ఆగదు, ఇది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఇది కాకపోతే ఇది మెల్లగా స్ప్రెడ్ అయితే మంచిది, ఒకేసారి స్ప్రెడ్ అయితే మనం బెడ్లు సరిపోవని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది మెల్లగా స్ప్రెడ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఇప్పటికే ప్రజలు తీసుకుంటారు. ఏ ఇంటికి ఆ ఇల్లు ఒక హోమియోపతి దవాఖాన అయింది, మీకు తెలుసో తెలియదు. ఎక్కడెక్కడ తులసి రసం తాగుతాండ్రు, ఎక్కడెక్కడ గరం నీళ్ళు తాగుతాండ్రు, ఎక్కడికక్కడ అన్ని రకాల స్పైసెస్తో కూడినటువంటి నీళ్ళు తాగుతున్నారు, ఎక్కడెక్కడ మాస్కులు పెట్టుకుంటాను. అంటే ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాండ్రు. ఎక్కడో కాడ అయినా స్ప్రెడ్ ఉంటుంది. కాబట్టి అన్నీ చేస్తాను కాబట్టి స్ప్రెడ్ గిట్లుండదు, లేకపోతే ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుండే. కాబట్టి ప్రజలు దీన్ని నిలువరించడంలో, స్ప్రెడ్ని ఆపడంలో ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఈ ఎట్ల కేసులు చాలామంది చెప్తున్న ప్రకారంగా ఆగస్టులో వస్తాయని,
సెప్టెంబర్లో ఇంకెక్కువైతే అని చెప్పేది అంటున్నారు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా మా మంత్రి గారి నాయకత్వంలో మా ప్రజాప్రతినిధుల నాయకత్వంలో దీని మీద సమగ్రమైనటువంటి రివ్యూలు పెట్టి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన కూడా సమకూర్చి ఒక్క మనిషిని కూడా పోకుండా కాపాడడంలో ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడంలో సాయశక్తుల ముందు నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు జయ తెలంగాణ.